Study in UK. Hurry up for admissions with scholarships. No IELTS required. Enroll and get free flight ticket. Contact Excella Education Group. నంద్యాల టీడీపీలో చిచ్చు రగులుతూనే ఉంది. భూమా అఖిల ప్రియ, ఏవి సుబ్బారెడ్డి పరస్పరం తీవ్ర స్థాయిలో విమర్శించుకుంటూ ఉన్నారు. ఏవి సుబ్బారెడ్డి తమ ఆస్తులను కాజేశారని, వైసీపీతో కుమ్మక్కై తనపై హత్యాయత్నం కేసులు పెట్టారని అఖిల ప్రియ ఆరోపిస్తుంటే, తానెప్పుడూ కృతజ్ఞతహీనుడిగా ఉండనని సుబ్బారెడ్డి అంటున్నారు. అఖిల ప్రియ ప్రత్యర్థులు వేస్తున్న ఎత్తులను తనకు ఆపాదించడం ఎంతవరకు కరెక్ట్ అని ప్రశ్నిస్తున్నారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం ఇప్పుడు చూద్దాం. భూమా నాగిరెడ్డి గారు సంపాదించిన ఆస్తులు కావచ్చు, లేకపోతే మా నాన్న ఏదైతే మాకు రాసి ఇవ్వమని చెప్పి ఆయనకి చెప్పినాడో, ఇంతవరకు అవి రాసియకుండా భూమా నాగిరెడ్డికి సంబంధించిన ఎన్నో ఆస్తులు మాకు తెలియకుండానే కాజేయడం జరిగింది. అది నేనే కాదు, ఈ భూ ప్రపంచంలో భూమా నాగిరెడ్డి గురించి తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు ఏవి సుబ్బారెడ్డి ఎట్లాంటి వాడో, లేకపోతే ఆయన ఏ విధంగా మా ఆస్తులు కాజేశాడనే సంగతి ప్రతి ఒక్కరు ఆలగడ్డ నంద్యాల ప్రజలకి ప్రతి ఒక్కరు కూడా తెలుసు. మా మధ్యన ఆర్థిక లావాదేవీలు లేవని చెప్పడం జరిగింది. ఇప్పుడు చున్నీ లాగిందంట, అది చెంప కొట్టి కొట్టినారంట, అది గొంతు విసిగినారంట, అది రోజుకు ఒక మాట మాట్లాడితే దీనికంతా ఎక్కడ సమాధానం చెప్తూ నేను మామే చెప్పింది మా మధ్యన ఎటువంటి ఆర్థిక లావాదేవీలు అని. ఇప్పుడు కొత్తగా మళ్ళీ ఇది ఎత్తిందేమో నాకు తెలియదు. అది ఏవి సుబ్బారెడ్డిని చంపాలనుకున్న ప్రయత్నం చేసిన కేసు అంటున్నారు. ఆ కేసులో కడప పోలీసు చార్జ్షీట్ లో నా పేరే పెట్టలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి క్లీన్ చిట్ ఈ ప్రభుత్వంలో కడప పోలీసులు ఇవ్వడం జరిగింది. నా పేరు ఎట్లయినా సరే చేర్చాలని చెప్పి ఏవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టు కూడా పోయినాడు, ఇంతవరకు నా పేరే చేర్చలేదు. దాన్ని బట్టి ఏమర్థమవుతుందన్నా, ఆ కేసులో నేను లేనంటే దాని అర్థమైంది వాస్తవాలు లేదనే కదా. ఎట్లా పేరు తీసేసినా నేను సుప్రీంకోర్టులో వేసాను, ఆమెను కూడా ముద్దాయి చేస్తా వద్దనుకున్నా, ఎందుకులే ఏదో పిల్లోళ్ళని ఇప్పుడు సుప్రీంకోర్టులో కూడా వేసి ఆమెను కూడా ముద్దాయి చేసేదానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను, ఉందా లేదా అనేది తెలుస్తాను. భూమా నాగిరెడ్డి గారికి సంబంధించిన ఆస్తులు కొట్టేస్తున్న విషయంలో నేను అడ్డుకున్నానని చెప్పి నా మీద కేసు వేసినారు. ఇది ప్రజలకు సంబంధించింది కాదు కదా, ఎవరినో మోసం చేసిన కేసు కాదు కదా, ఇది ఇంటర్నల్ గా అంటే మా నాన్న ఆస్తి కొట్టేస్తున్న వాళ్ళని నేను అడ్డుకున్నాను కాబట్టి నా మీద కేసు వేశారు. అది పార్టీ ఎవరి మీద వేటేస్తుందో నాకు ఎలా తెలుస్తుంది? పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా నేను కట్టుబడి ఉంటా. పార్టీ లైన్ దాటే వ్యక్తి ఏ విశ్వబాయుడి కాదు. అది నేను 307 కేసు పెట్టాను అతను, ఆ వ్యక్తి పైన అతను నా మీద 307 పెట్టినారు. 307 సెక్షన్లు పెట్టిన తర్వాత సేమ్ సెక్షన్లు ఉన్నప్పుడు నన్ను మాత్రమే అరెస్ట్ చేశారు. అతను అరెస్ట్ చేయలేదు అంటే వైఎస్ఆర్సీపీ సపోర్ట్ లేకుండా ఈయన ఎందుకు వదిలేసినట్టు? ఏమంతా ఆయన మీద అంత ప్రేమ పోలీస్ డిపార్ట్మెంట్ కి? ఈయన ఏమన్నా పెద్ద దేశ నాయకుడా? ఎవరైనా ఉద్ధరించినాడా? ఏం చేశాడని నేను వదిలేసినారు? ఒక మహిళ తెల్లవారుజామున 4 గంటలకి దొంగలు ఆశ్చర్యపోయేలాగా గోడలు దూకి మీరు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి నన్ను అరెస్ట్ చేసినప్పుడు చిన్న బాబు నాకు సంవత్సరం మీద బాబుని నేను ఇంట్లో పెట్టుకుని గట్టిగా మీరు అరవకండి, బాబు గట్టిగా ఏడుస్తున్నా కూడా పట్టించుకోకుండా నన్ను నా హస్బెండ్ ని నాతో పనిచేసే వాళ్ళని అరెస్ట్ చేశారు. వెరీ గుడ్, మీ డ్యూటీ మీరు చేశారు. 307 పెట్టారు కాబట్టి మీ డ్యూటీ మీరు చేశారు, ఓకే నేను అగ్రీ. మరి వాడి మీద కూడా 307 ఉంది కదా, అతను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు? సేమ్ సెక్షన్, అది కూడా ఒక మహిళ పైన దౌర్జన్యం చేస్తున్నాడని చెప్పి నేను కేసు పెడితే అతను ఎందుకు అరెస్ట్ చేయలేదని మాత్రమే నేను ఇప్పుడు క్వశ్చన్ చేస్తున్నాను. సో దీంట్లో వైసీపీ నాయకులు హస్తం లేకపోతే ఎందుకు వదిలేస్తున్నారు అతన్ని? నాకు ఆ అవసరం లేదు వైసీపీతో కుమ్మక్కు కావాలని. రాజకీయ ఎత్తుగడలో భాగంగా ప్రత్యర్థులు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేసుకో ఉంటారు, ఆమె కొట్టిందా లేదా అనేది చూడాలి. వామే చెప్పింది 3 పండ్లు రాలిపోయినాయి అని, వామె నోటే వామే చెప్పింది. కేసు పెట్టినాము, కేసు పెట్టిన తర్వాత అరెస్ట్ చేసే ఉద్దేశంలో వైకాపా వాళ్ళు వాళ్ళ ప్రత్యర్థులు ఎవరి ఎత్తులు వాళ్ళకు ఉంటాయి, అది లోపాయికారిగా జరిగిండొచ్చు, కానీ నా మీద అభియోగం మోపడం అనేది చాలా తప్పు. అట్లనుకుంటే నేను ఇంతవరకు బయట చెప్పని ఒక విషయం చెప్తా, నన్ను సుపారిచ్చి హత్య చేయడానికి వచ్చినప్పుడు అఖిల ప్రియ ముద్దాయి డైరెక్ట్ విజయమ్మ కాళ్ళు పట్టుకుని జగన్ ద్వారా పేరు తీయించుకుంది. ఆమె డైరెక్ట్గా ఎక్కడ కావాలంటే ఎక్కడ తిరుగుతాను. ఏవి సుబ్బారెడ్డి ఎప్పుడు కూడా కృతజ్ఞతాహీనుడిగా బతకడు. ఒకటే మాట, ఒకటే పద్ధతి. న్యాయంకి ధర్మానికి వాళ్ళకి అండగా ఉంటుంది. ఒక మహిళగా బయటకు వచ్చి ఈ విధంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. నేను ఎన్నో కొన్ని వందల కుటుంబాలు, కొన్ని వందల పంచాయతీలు చేస్తుంటాను ఆడపిల్లల విషయంలో. ఎవరైతే ఆడపిల్లలు జోలికి పోతే వాళ్ళని వదిలిపెట్టేది లేదు. ఇప్పుడు ఇది 3వసారి, సుఫారి 1, రాళ్లదాడి 1. ఇది ఈ విధంగా వదిలేస్తే ఎంత దూరం పోతుంది? ఇది తన్ను మాలిన ధర్మం లేదు.
దీన్ని ఉపేక్షించే ప్రసక్తి కూడా ఉండదు. ఏం జరుగుతుందో కాలం నిర్ణయిస్తుంది. నాది తప్పైతే దేవుడు నన్ను శిక్షిస్తాడు, ఆమె తప్పైతే ఆమెను శిక్షిస్తాడు. చూద్దాం ఏం జరుగుతుంది.